Hi friends, I am Dr Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So, today we are going to baby dropping. Baby dropping ante baby tala manaku pelvic cavity lo eppudu jarutundi anedi deen gurinchi manam discuss cheskundam. So baby dropping anedi manaku medical terminology lo lightening ani kuda antamu. So usual ga endante idi ante baby manaku pelvic bone loki eppudu jarutadi anedi primis lo and multis lo ante first time delivery ayye valaku repeated deliveries ayye valaku teda untadi. So usual ga primary gravity ante first time delivery ayye valaki endante majority of the babies usual ga around 38 week అప్పుడు బేబీ డ్రాపింగ్ అవుతుంది అంటే బేబీ హెడ్ అనేది కింద పెల్విక్ బోన్ కెపాసిటీ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా హెడ్ అనేది కిందికి జారి ఫిక్స్ అవుతుంది. సో దాట్ వి కాల్ ఇట్ యాజ్ ఎంగేజ్మెంట్. అంటే బేబీ హెడ్ ఎంగేజ్మెంట్ అయినప్పుడు పైన పొట్ట పైన హైట్ కూడా తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం బేబీ హెడ్ కిందికి జారి ఫిక్స్ అవుతుంది. సో దీన్ని బేబీ డ్రాపింగ్ అంటాం. సో మొదటి కాన్పు వాళ్ళకంటే ఫస్ట్ డెలివరీ వాళ్ళకి ఏంటంటే అరౌండ్ 38 వీక్ అప్పటికి డిసెండ్ అవుతుంది. 80% వాళ్ళకు అరౌండ్ 38 వీక్ అప్పుడు డిసెండ్ అవుతుంది. ఒక 20% వాళ్ళకి ఏంటంటే వాళ్ళు లేబర్లో సెట్ అయినప్పుడు అంటే డెలివరీ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు హెడ్ ఎంగేజ్మెంట్ అవ్వచ్చు. అండ్ వెరాజ్ ఇన్ మల్టీస్ అంటే రిపీటెడ్గా ప్రీవియస్ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకు ఇంకొంచెం లేట్గా డిసెండ్ అవుతుంది. సో కంపేర్ టు ద ప్రైమిస్ ఇది అన్నట్టు టైమింగ్ ఆఫ్ లైట్నింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బేబీ హెడ్ కిందికి జారి డిసెండ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బోన్ పెల్విక్ బోన్ కెపాసిటీ నార్మల్గా ఉండాలి. అందుకే కదా యూజువల్గా అంటే మనకు డెలివరీస్కి వచ్చినప్పుడు యూజువల్గా అరౌండ్ 38 వీక్ అప్పుడు పెల్విక్ బోన్ కెపాసిటీ ఎలా ఉందనేది చెక్ చేస్తాం. సో అదే టైంలో మనకు తెలుస్తుంది బేబీ హెడ్ ఎంగేజ్ అయిందా, ఫిక్స్ అయిందా, నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఆ టైంలో మనకు డెసిషన్ తీసుకోవచ్చు. సో నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉందా, సిజేరియన్ అయ్యే ఛాన్సెస్ ఉందా అండ్ వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు మనం దాని తగ్గరగా డిసైడ్ చేసుకుంటాం నార్మలా సిజేరియన్ అనేది కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అంటే మీకు సిమ్టమ్స్ అంటే బేబీ డ్రాపింగ్ అయింది అనేది లక్షణాలు ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటారు సరే వచ్చినప్పుడు మనం చెక్ చేస్తాం, బట్ ఇంట్లో ఉన్నప్పుడు మీకు లక్షణాలు ఏంటి అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫండల్ హైట్ అంటే పొట్ట ఏదైతే పైకి ఉందో అది కొంచెం కిందికి జారినట్టుగా అనిపిస్తుంది, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే మనకు డిస్నిక్ అంటే యూజువల్గా బేబీ ఫుల్ టర్మ్ బేబీ ఉన్నప్పుడు పొట్ట పైకి ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆయాసంగా ఉంటుంది, ఫుడ్ కూడా ఎక్కువ తినలేకపోతారు, కొంచెం తినంగలోనే చాలు అనే ఫీలింగ్, కొందరికి ఏదైనా ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. బట్ బేబీ హెడ్ కిందికి జారి డిసెండ్ అయినప్పుడు బేబీ లైట్నింగ్ అయినప్పుడు డిస్నిక్ అనేది తగ్గుతుంది. అంటే మనకు ఆయాసం కానీ ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు అది కూడా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఫుడ్ డైజెషన్ కూడా బాగవుతుంది, అంటే ఫుడ్ కూడా తినగలుగుతారు. కొంచెం స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్సే తీసుకోమంటాం, బట్ అది కూడా బేబీ హెడ్ పైకి ఉన్నప్పుడు ఏంటంటే అది కూడా తీసుకోలేకపోతారు. సో బేబీ హెడ్ జారినప్పుడు ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటారు, దట్స్ మోర్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే పెల్విక్ పెయిన్ అంటే బేబీ హెడ్ కిందికి జారినప్పుడు మీకు కింద పెల్విక్ క్యావిటీలో ఏంటంటే ఆ పెయిన్ అనేది తెలుస్తుంటుంది, అంటే కిందికి లాగినట్టుగా. ఎందుకోసమంటే ఆ నరాలపైన కానీ ప్రెషర్ పడి కూడా కొందరికి తిమ్మిర్లలాగా కాలు తిమ్మిర్లలాగా వచ్చినట్టుగా కింద బాగా బరువుగా లాగినట్టుగా ఉంటుంది. సో దాన్ని మనం పెల్విక్ పెయిన్ అంటాం. అండ్ అట్ ద సేమ్ టైం బేబీ హెడ్ కిందికి జారినప్పుడు పెల్విక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. సో ఆ ప్రెషర్ వల్ల ఏంటంటే బేబీ హెడ్ ముందలున్న బ్లాడర్ అంటే మూత్రం సంచి పైన వెనకాల మోషన్ పైప్ పైన ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చురేషన్ అంటే పదే పదే యూరిన్కి వెళ్ళడము, పదే పదే మోషన్కి వెళ్ళడము ఇవన్నీ లక్షణాలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు మీకు సిమ్టమ్స్ అన్నట్టు అంటే బేబీ హెడ్ జారిందా లేదా అనేది తెలుసుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే కొందరు డిఫికల్టీ ఇన్ వాకింగ్ అంటే బేబీ హెడ్ కిందికి పెల్విక్ బోన్లో ఫిక్స్ అయినప్పుడు కొంచెం నడకలో కూడా తేడా వస్తుంది. ఇట్స్ లైక్ యూనో పెంగ్విన్ వాకింగ్ అంటే బాత్ ఎట్లా అయితే వాక్ చేస్తుందో ఆ వాకింగ్ కూడా పోస్చర్ కొంచెం చేంజ్ అవుతుంది, బికాస్ ఆఫ్ పెల్విక్ ప్రెషర్ వల్ల కానీ పెల్విక్ పెయిన్ వల్ల కానీ స్ట్రైట్గా నడవలేకపోతారు, కొంచెం అటు ఇటు బాత్ నడిచినట్టుగా నడుస్తారు. సో అంటే మనం పేషెంట్ వస్తున్నప్పుడు చూసే మనం అంటే గెస్ చేయగలుగుతాం బేబీ హెడ్ ఎంగేజ్మెంట్ అయిందా లేదా అనేది కూడా. సో ఇవన్నీ ఏంటంటే సిమ్టమ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే బేబీ హెడ్ ఫిక్స్ అయినప్పుడు మనకు గర్భసంచి ముఖద్వారంలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి, అంటే గర్భసంచి ముఖద్వారం పల్చబడడం, సాఫ్ట్నెస్ అవ్వడం, ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక మ్యూకస్ ప్లగ్ ఉంటుంది, అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర మ్యూకస్ ప్లగ్ క్లోజ్ అయ్యి ఉంటుంది. సో బేబీ హెడ్ ప్రెషర్ పెట్టినప్పుడు ఏంటంటే ఆ మ్యూకస్ ప్లగ్ సెపరేట్ అయ్యి బయటికి మ్యూకస్ ప్లగ్ లాగా అంటే ఒక ముద్దలాగా జిగుడు జిగుడుగా ముద్దలాగా కానీ లేకపోతే షో అంటే కొంచెం మినిమల్ బ్లీడింగ్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మనకు లక్షణాలు అంటే బేబీ హెడ్ ఎంగేజ్మెంట్ అయింది అనేది. సో అండ్ బేబీ హెడ్ ఎంగేజ్ అయినప్పుడు ఏంటంటే బ్రాక్సన్ హిక్స్ కాంట్రాక్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అదేంటంటే ఫాల్స్ పెయిన్స్ అంటే పొట్ట టైట్ అవ్వడము, కొంతసేపు అయితే మళ్ళీ వదిలేయడం, టైట్ అవ్వడము వదిలేయడం, దీని ఏంటంటే ఫాల్స్ పెయిన్స్ అంటాం. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ బ్రాక్సన్ హిక్స్ కాంట్రాక్షన్స్. సో అవేంటంటే అంటే పదే పదే వస్తుంటాయి బట్ సేమ్ ఇంటెన్సిటీ, ఒకవేళ ఇదే పెయిన్స్ రాను ఇంటెన్సిటీ పెరిగినా
లేదు ఉమ్మినీరు లీకేజ్ అయినా, లేదు రెడ్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది, లేదు మూమెంట్స్ అసలు తెలియట్లేదు, పుట్ట చాలా టైట్గా అవుతుంది, అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. బికాస్ దట్స్ వెన్ అంటే ఇవన్నీ ఏంటంటే దేస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ నార్మల్ డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయినట్టుగా మీరు గమనించుకోవాలి అండ్ అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు అంటే బేబీ డ్రాపింగ్ అంటే ఏంటి, లైట్నింగ్ అంటే ఏంటి, బేబీ హెడ్ ఎంగేజ్మెంట్ ఎప్పుడు అవుతుంది అండ్ దానికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏమి గమనించుకోవాలనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.